Hello viewers, welcome back to the channel. Iroju video lo garbhastha stree lo umma neeru esa samayamlo evariki leak avutundi elanti jagratha teeskovali ane amsham gurinchi ee video lo manam complete ga telusukundam. Kabatti evaraithe mana channel ni first time chustunaro subscribe cheskondi, alage pakkane unde bell icon ni activate chesukunnatlayite nenu chese prathi okka useful video meeku notification raatam jarugutundi. Ekkadaina kuda naa video miss avakunda chudochu. Mari topic lo vellipodama. గర్భిణీ స్త్రీలకు ఉమ్మనీరు అనేది చాలా అవసరం. ఎందుకంటే శిశువును రక్షిస్తూ ఒక రక్షణ కవచంలా కాపాడుతూ వచ్చేది ఈ ఉమ్మనీరే. బేబీ ఈ ఉమ్మనీరులో స్విమ్ చేస్తూ ఎంతో ఎంజాయ్ చేస్తూ తగిన మూమెంట్స్ని కిక్స్ని ఇస్తూ ఎంతో ఉపయోగపడే ఈ ఉమ్మనీరు ఎవరిలో ఎక్కువగా లీక్ అవుతుంది అనే అంశం గురించి చూసినట్లయితే ముందు ఎవరికైతే ఉమ్మనీరు అమ్నియోటిక్ ఫ్లూయిడ్ అనేది ఎవరికైతే అధికంగా ఉంటుందో వాళ్ళల్లో ఎక్కువగా లీక్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నమాట. కాబట్టి ఎవరికైతే అధికంగా ఉమ్మనీరు ఉంది అనే డయాగ్నోసిస్ అయితే ఖచ్చితంగా ప్రాంప్ట్ ట్రీట్మెంట్ అనేది తీసుకోవటం మంచిది. నెక్స్ట్, కడుపులోని శిశువు అధిక పురుగును కలిగి ఉన్నా కూడా ఉమ్మనీరు లీక్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నమాట. నెక్స్ట్ వచ్చేసి తల్లికి అధిక పోషణ లేక అంటే తల్లి చాలా వీక్గా అనిపించినా కూడా ఉమ్మనీరు లీక్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. నెక్స్ట్, ట్విన్ ఆర్ మల్టిపుల్ ప్రెగ్నెన్సీ అంటే తల్లి కడుపులో ఒకరు లేదా ఇద్దరు పెరుగుతున్నట్లయితే ఆ యొక్క ప్రెషర్ వల్ల ఉమ్మనీరు లీక్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇలాంటి స్త్రీలు కూడా గర్భిణీ స్త్రీలు కూడా కాస్త జాగ్రత్తగా వహించాలి అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్, వెజైనల్ ఇన్ఫెక్షన్స్ అండ్ వెజైనల్ బ్లీడింగ్. ఎవరికైతే కంటిన్యూస్గా వెజైనల్ ఇన్ఫెక్షన్స్ లైక్ ఇచ్చింగ్ కావచ్చు, ఇరిటేషన్ కావచ్చు, అప్పుడప్పుడు స్పాటింగ్, బ్లీడింగ్ ఈ విధంగా టెండెన్సీ ఎవరికైతే ఉంటుందో వాళ్ళలో కూడా ఈ ఇన్ఫెక్షన్ టెండెన్సీ వల్ల ఉమ్మనీరుకు ఇన్ఫెక్షన్ అయిపోయి లీక్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నమాట. సో మీరు ఇలాంటి గర్భిణీ స్త్రీలు కూడా చాలా కేర్ఫుల్గా ఉండాలి త్రూఅవుట్ ప్రెగ్నెన్సీలో. నెక్స్ట్ వచ్చేసి అమ్నియోటిక్ ఫ్లూయిడ్ ఇన్ఫెక్షన్స్. చాలామందిలో వన్స్ వెజైనల్ ఇన్ఫెక్షన్స్ వచ్చింది అంటే అది డైరెక్ట్గా అమ్నియోటిక్ ఫ్లూయిడ్కి అటాక్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ప్రిలిమినరీ అంటే బిగినింగ్లోనే మన ఇన్ఫెక్షన్ని క్లియర్ చేసుకున్నట్లయితే ఆ ఇన్ఫెక్షన్ బియాండ్ అమ్నియోటిక్ ఫ్లూయిడ్ వరకు చేరకుండా కాపాడుకోవచ్చు. అదే ఈవెన్ దో అమ్నియోటిక్ ఫ్లూయిడ్ ఇన్ఫెక్షన్స్ ఎవరికున్నాయో వాళ్ళల్లో కూడా ఈ ఉమ్మనీరు లీక్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి కాస్త మీరు కాన్షియస్గా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను. లాస్ట్ వచ్చేసి ప్రీవియస్ హిస్టరీ ఆఫ్ అమ్నియోటిక్ ఫ్లూయిడ్ అంటే మీకు ఫస్ట్ బిడ్డలో ఎవరికైతే అమ్నియోటిక్ ఫ్లూయిడ్ అంటే ఉమ్మనీరు లీక్ అయిపోయి ఉంటుందో వాళ్ళల్లో కూడా సెకండ్ ప్రెగ్నెన్సీలో కూడా లీక్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కాస్త జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. ఇదండి మనం ఎవరిలో ఎక్కువగా ఉంటాయి అనే దాని విషయం చూసాం కదా. ఈ నేను చెప్పిన ఈ లిస్ట్ అవుట్లో ఏ ఒక్క పాయింట్ మీలో ఉన్నా కూడా అప్రమత్తంగా ఉండి డాక్టర్ని కన్సల్ట్ అయ్యి తగిన జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. చాలామంది అసలు ఈ ఉమ్మనీరు లీక్ అయినప్పుడు ఎలా ఐడెంటిఫై చేయాలి అనే అంశం గురించి కూడా చాలామంది అడగటం జరిగింది. అసలు ఈ ఉమ్మనీరుకి రంగు వాసన అనేవి ఉండవు. ప్లెయిన్గా మన వాటర్ ఎలా ఉంటాయో అంతకంటే కూడా వాటర్ స్మెల్ చూస్తే వాటర్ స్మెల్ అనేది రాదు కదా. అట్ ద సేమ్ టైం అమ్నియోటిక్ ఫ్లూయిడ్ కూడా రంగు ఎలాంటి రంగు ఉండదు, అంతేకాకుండా వాసన కూడా ఎటువంటి వాసన ఉండదు. చాలామంది అపోహ పడుతూ ఉంటారు ఉమ్మనీరు టచ్ చేస్తే జిగటగా ఉంటుంది అని చెప్పేసి అనుకుంటారు. కానీ ఉమ్మనీరు టచ్ చేసినా కూడా అది వాటరీగానే ఉంటుంది తప్ప అది జిగటగా అయితే ఉండదు. మీరు ఈ విధంగా కోరిలేషన్ చేసుకోవటం మంచిది. గర్భిణీ స్త్రీలకు ఉమ్మనీరు లీక్ అవటం ఎక్కడి నుంచి వస్తుంది అనేది కూడా చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. యురిత్రా అంటే యూరిన్ పాస్ చేసే ద్వారం నుంచి కాకుండా మనకి రెగ్యులర్గా పీరియడ్స్ అయ్యే ద్వారం అంటే వెజైనల్ నుంచి ఈ డిశ్చార్జెస్ అనేది అంటే ఉమ్మనీరు లీక్ అవటం గమనిస్తూ ఉంటాము. ఈ విధంగా కూడా మీరు కోరిలేట్ చేసుకొని మీకు ఉమ్మనీరు లీక్ అవుతుందా లేదంటే నార్మల్ యూరినా అనేది కూడా మీరు గుర్తించాలి. ఈ ఎవరికైతే నిజంగానే ఉమ్మనీరు లీక్ అవుతూ గమనిస్తూ ఉంటామో ఖచ్చితంగా అటెన్షన్ అంటే డాక్టర్ యొక్క ప్రమేయం ఫిజిషియన్ని ఖచ్చితంగా కన్సల్ట్ అవ్వాలి, తగిన జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం వచ్చేసి ఎవరికైతే 34 to 37 వీక్స్ ఆఫ్ జెస్టేషన్లో మీకు ఉమ్మనీరు లీక్ అవుతూ ఉంటే మీరు సడన్గా కొన్ని పిల్స్ని ఇచ్చో లేదంటే ఇంజెక్షన్స్ ద్వారా మీకు ఇండ్యూస్డ్ లేబర్ ద్వారా బిడ్డను బయటకు తీస్తారు. అట్ ది సేమ్ టైం 32 to 34 వీక్స్ ఆఫ్ జెస్టేషన్లో ఇమీడియట్గా సి సెక్షన్ అనేది చేయటం జరుగుతుంది. అంటే వాళ్ళు ప్రెగ్నెన్సీ ఇండ్యూస్ చేసి డెలివరీ చేసే
టైం అనేది అక్కడ ఉండదన్నమాట. ఎందుకంటే ఆల్మోస్ట్ మనకి ఉమ్మ నీరు అనేది లీక్ అవటం గమనిస్తూ ఉంటారు. కాబట్టి ఇలాంటి కేసెస్కి ఏం చేస్తారంటే ఎమర్జెన్సీ ఎల్ఎస్సిఎస్ అంటే సి సెక్షన్ చేసేసి బేబీని సేఫ్గా డెలివరీ చేయటం గమనిస్తూ ఉంటాం. నెక్స్ట్ వచ్చేసి 25 to 34 వరకు వీక్స్ ఆఫ్ జెస్టేషన్లో ఉమ్మనీరు లీక్ అవుతూ ఉంటే ఖచ్చితంగా కొన్ని పిల్స్ని కానీ ఇంజెక్షన్స్ రూపంలో ఉమ్మనీరుని స్టాప్ చేసేదానికి గైనకాలజిస్ట్ మెడికేషన్స్ ఇస్తారు. ఈ విధంగా మీరు ముందుగానే ఐడెంటిఫై చేసి ఏది ఉమ్మనీరు ఏది నార్మల్ యూరిన్ అనేది రికగ్నైజ్ చేసి కాస్త కాన్షియస్గా ఉన్నట్లయితే ఖచ్చితంగా మన త్రూఅవుట్ లేబర్ని హెల్దీగా మార్చుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్, మరి ఈ టాపిక్ మీద మీకు ఏమైనా క్వరీస్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరి ఈ టాపిక్ నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఛానల్ని ఫాలో చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.